కష్టజీవులను దోపిడీ వర్గాల నుండి విముక్తి చేసి నిజమైన కార్మిక వర్గ పార్టీల వెనుక ప్రజలందరూ సమీకృతం కావాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మార్కెట్ యార్డులో యాడ్ హమాలే వర్కర్స్ యూనియన్ సభ్యులకు జరిగిన రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని సకల సంపదను కార్పొరేట్లకు అప్పగించే మోదీ శాల విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు వర్గ చైతన్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. వర్ధల్లాలి కార్మికుల ఐక్యత చేయాలి, హమాలి కార్మిక సమగ్ర చట్టం చేయాలి, హమాలి కార్మికుల ఉపాధి భద్రత కూడా సమగ్ర చట్టం చేయాలి, హమాలి కార్మికుల ఉపాధి భద్రత కూడా సమగ్ర. నా పేరు రెడ్డప్పల నాయుడు, యాడ్ హమాలి వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రోజున యాడ్ హమాలి వర్కర్స్ యూనియన్ సభ్యులందరికీ కూడా 400 మందికి రాజకీయ శిక్షణ తరగతుల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే కార్మిక వర్గం, శ్రామిక వర్గాన్ని, పీడిత వర్గాల్ని దోపిడీ చేసే విధంగా, మరి కార్పొరేట్ శక్తులు పెంచే విధంగా ఈ రోజున కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా కార్మికులకు కానీ లేకపోతే శ్రామిక వర్గానికి కానీ రక్షణ లేకుండా పోతూ ఉంది. దీని మీద మరి సుదీర్ఘంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎప్పటి నుంచో మరి పోరాటం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కార్మికులకి సమగ్రమైనటువంటి చట్టం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి ఈ రోజున కార్మిక వర్గాన్ని చైతన్యపరిచే దిశగా ఈ యొక్క శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని మా నాయకత్వం ఈ యొక్క శిక్షణ తరగతులని పెట్టడం జరిగింది. ఈ శిక్షణ తరగతుల ద్వారా కార్మికులు చైతన్యం పొందాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని చెప్పేసి, తాయిలాలు కాదు నిజమైన జీవితాలు ఇవ్వాలని చెప్పేసి, కార్మికులకు రక్షణగా, శ్రామిక వర్గానికి రక్షణగా, మరి ఏదైతే వ్యవసాయ రంగాన్ని రక్షించే దిశగా ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం. ఈ ఏడాది ఇప్పుడు 100 ఏళ్ళు నిండుతుంది భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రకి. ఈ సందర్భంగా ఈ ఏడాది కార్మిక వర్గాన్ని చైతన్యపరచడంలో భాగంగా భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను కూడా చర్చించాలని ఐఎఫ్టి ఏలూరు నగర కమిటీ భావించి ఈ క్లాసు నిర్వహిస్తుంది. మా కార్మిక వర్గంలో మెజార్టీ కార్మిక సంఘంగా ఐఎఫ్టియు అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశయాలకు కట్టుబడి ఉన్నా వాళ్ళ బాహ్య జీవితంలో బూర్జువా పార్టీలు, సాధారణ సాంప్రదాయ పార్టీల వెనకనే మెజార్టీ కార్మికులు ఉన్నారు. అయితే మేము అభిప్రాయపడేది ఏంటంటే, భారతదేశంలో కార్మిక వర్గం, కార్మిక వర్గ చైతన్యంతో, కమ్యూనిస్టు చైతన్యంతో ముందుకొస్తేనే ఈనాటి ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా మొత్తం సర్వ సంపదల్ని కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా ఒక సమసమాజం వైపు సమాజాన్ని నడిపించే అవకాశం వస్తుందని మేము అభిప్రాయపడుతున్నాం. అయితే దురదృష్టవశాత్తు భారత కార్మిక వర్గం సంస్కరణవాద పైరవి కార్మిక సంఘాలు వెనుక, అదేవిధంగా బూర్జువా పార్టీలు వెనుక, బాహ్య జీవితంలో, సమాజ జీవితంలో వాళ్ళు బూర్జువా పార్టీలు వెనుక ఉన్నారు. ఇక్కడ మా కార్మికులు కూడా అలాగే ఉన్నారు. అందుకనే వీళ్ళల్లో ఒక నూతన చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఐఎఫ్టియు ఏలూరు నగర కమిటీ భారత కమ్యూనిస్టు ఉద్యమరావు ఐఎఫ్టి జిల్లా ప్రధాన కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు హమాలి అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర చట్టం చేయాలని గత అనేక సంవత్సరాలుగా మా ఐఎఫ్టితో పాటు అనేక సంఘాలు పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. సంఘటిత రంగ కార్మికులకు ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలు కూడా 4 కోట్లుగా మార్చి ఉన్న హక్కులు సౌకర్యాలను హరించి పెట్టుబడిదారీ వ్యవస్థలకి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఈ పరిస్థితుల్లో, అదేవిధంగా ఒక పక్కన కేంద్రంలో ఫాసిస్టు ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలు మరింత దూకుడుగా అమలు చేస్తున్న ఈ పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం కోసం, కార్మిక వర్గ హక్కుల సాధన కోసం ఒక సమరశీలంగా, చైతన్యయుతంగా పోరాడేందుకు ఈ రాజకీయ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. కార్మిక వర్గం భవిష్యత్తులో ఈ చైతన్యం ద్వారా పోరాట స్ఫూర్తిని పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం.